విండీస్తో రెండో వన్డేలో భారత బ్యాటర్లు పూర్తిగా తడబడిపోయారు. ఓపెనింగ్ విభాగంలో రోహిత్ శర్మకు జతగా రిషబ్ పంత్ను పంపి టీం మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం కొంప ముంచింది. ఓపెనర్లతో సహా విరాట్ కోహ్లీ కూడా నిరాశపరిచాడు. దీంతో టీమిండియా కష్టాల్లో పడిపోయింది. అయితే ఈ సమయంలోనే సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నారు. సూర్య హాఫ్ సెంచరీ పూర్తి చేయగా వీరి తర్వాత మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. కాకపోతే ఆఖరిలో వచ్చిన దీపక్ హుడా మాత్రం జట్టుకు కొద్దిగా పరువు నిలబెట్టే లక్ష్యాన్ని ఛేదించడం కోసం బాగానే ఆడాడని చెప్పుకోవచ్చు. అయితే ఇక మొత్తానికి 50 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 237 పరుగులు చేసి 238 పరుగుల మోస్తారు లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచింది. అయితే ఇక టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. గత మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 5 పరుగులకే అవుట్ అయిపోయాడు. ఇక 34 బంతులు ఎదుర్కొన్న పంత్ 18 పరుగులు మాత్రమే చేసి తను కూడా అవుట్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత అదే ఓవర్లో చివరిలో విరాట్ కోహ్లీ అవుట్ అయిపోగా సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ పర్వాలేదనిపించే స్కోర్ను చేశారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అయితే హాఫ్ సెంచరీని పూర్తి చేసి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు, ఆదుకున్నాడు కూడా. ఇక 134 పరుగుల వద్ద 4 వికెట్ కోల్పోయిన భారత జట్టు 4 ఫోర్లు 2 సిక్స్లతో 48 బంతుల్లోనే 49 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ త్రుటిలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. ఇక సూర్య మాత్రం హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అయితే 5 ఫోర్లతో 83 బంతుల్లో 64 పరుగులు చేసి ఫోమియన్ అలన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి జోసెఫ్ క్యాచ్కు ఇచ్చి వెనుతిరిగాడని చెప్పుకోవచ్చు. జట్టు స్కోర్ 212 పరుగుల వద్ద ఉండగా 8 పరుగులు చేసిన శార్దుల్ జోసెఫ్ బౌలింగ్లో 7 వికెట్గా అవుట్ అయ్యాడు. ఆ కాసేపటికే 47.3 ఓవర్లలో జట్టు స్కోరు 224 పరుగుల వద్ద ఉండగా 5 బంతుల్లో 3 పరుగులు చేసి సిరాజ్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే 2 ఫోర్లతో 20 బంతుల్లో 29 పరుగులు చేసిన దీపక్ కూడా 9 వికెట్గా హోల్డర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. చివరికి నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఇక ఓపెనర్గా రిషబ్ పంత్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారనేది ఆ దేవుడికే తెలియాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.